ఇక ఈరోజు ఎపిసోడ్లో రిషి అన్న మాటకి మహేంద్ర జగతి భుజం మీద తలపెట్టి రిషి నాకు అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు జగతి అని బాధపడతాడు ఇక వసదర రిషితో మాట్లాడాలి తనకు అసలు ఏం జరిగిందో చెప్పాలి అని రిషి దగ్గరికి వెళ్తుంటే వసదరాని చూసిన రిషి ముఖం మీదనే డోర్ వేస్తాడు ఇక చేసేది ఏం లేక వసదర ఏడుస్తూ తన రూమ్కి వెళ్తుంది ఇక నెక్స్ట్ డే దేవయాని వసరా వసదార దగ్గరికి వచ్చి ఇంకా వెళ్ళలేదా ఇంత జరిగిన ఇక నిన్ను మెడబట్టి బయటికి గెంటేసేదాకా ఉంటావా కొంచెం కూడా సిగ్గులేదా అని అంటూ ఉంటే రిషి అక్కడికి వస్తాడు రిషిని చూసిన దేవయాని ఏంటి వసదరా వెళ్తున్నావా అదేంటమ్మా అప్పుడే ఎలా వెళ్తావు ఋషి కొంచెం కోపంలో ఉన్నాడు రెండు రోజులైతే తనే సర్దుకుంటాడు అని మాట మారుస్తుంటే ఏం అర్థం కాని వసుదరా అలా చూస్తూ ఉంటుంది ఆ మాట విన్న రిషి పెద్దమ్మ వద్దు మీరు ఎవరిని బతిమినాడాల్సిన అవసరం లేదు వెళ్ళే వాళ్ళని వెళ్ళని వచ్చిన వాళ్ళు శాశ్వతంగా ఉండిపోతారా అని రిషి అనేసరికి వసుదర షాక్ అవుతుంది ఇక రిషి నేను కారులో వెయిట్ చూస్తుంటా త్వరగా రాసద నిన్ను డ్రాప్ చేస్తా అని అక్కడ నుండి వెళ్తాడు ఇక దేవయాని సంతోషంతో విన్నావా రిషి మాట అంటే ఇప్పుడు నవ్వు దానివి అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్తుంది ఇక జగతి మహేంద్రులు వసదరా దగ్గరికి వచ్చి నువ్వేం వసు రిషి కొంచెం కోపంలో ఉన్నాడు అంతే అంటారు ఇక వసుధర వెళ్ళి కారులో కూర్చుంటుంది రిషి ఏం మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే వసుధర రిషి చెయ్యి పట్టుకోకపోతే రిషి చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు ఇంతలో వసుధర రూమ్ వస్తుంది కార్ ఆపి రిషి వసుధరాలు దిగుతారు అప్పుడు రిషి వసదరా నిన్నొక మాట సూటిగా అడుగుతాను చెప్తావా అని నన్ను రిషిలా ప్రేమించావా లేక మీ జగతీ మేడం కొడుకునని ప్రేమించావా అని అడుగుతాడు ఆ మాటకి వసదరా ఏంటి సార్ అలా అడుగుతున్నారు ఫస్ట్ మిమ్మల్ని జగతీ మేడం కొడుకులాగే చూసి మీ మీద అభిమానం పెంచుకున్నాను తర్వాత మా రిషి సార్ అని ప్రేమించాను అని వసుధర అంటుంది సో ఫ్రెండ్స్ ఇదే టుడేస్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ